మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ప్రస్తుతం మైదుకూరు కాన్స్టిట్యున్సీలో, మైదుకూరు పట్టణంలో ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచారం చేస్తున్న పరిస్థితి సార్ చెప్పండి. మొత్తం అన్ని పార్టీలు ఏకమై మీపైన దాడి చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా అంచనా వేస్తారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు అన్ని పార్టీలు ఏకమై దాడి చేస్తూ ఉన్నాయంటే దానికి ఒకటే అర్థం, చంద్రబాబు నాయుడుకు, ఆయన కూటమికి, పరోక్షంగా ఆయనతో పాటు జత కట్టి నడుస్తూ ఉన్న కాంగ్రెస్కి, వీళ్ళెవరికి కూడా జనాల్లో విశ్వసనీయత లేదు, ప్రజాబలం అంతకంటే లేదు. వేరాజ్ జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో విశ్వసనీయత ఉంది, ఆయన మాట ఇస్తే చేస్తాడనే ఒక నమ్మకం ఉంది. కాబట్టే వీళ్ళందరూ కూటమిగా ఫార్మ్ అయి పరోక్షంగా కాంగ్రెస్ను కూడా కలుపుకొని ఇష్టం వచ్చినట్టు మా పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతి అంశం పైన కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని లేనివి ఉన్నట్టు చెప్తారు, ఉన్నవి లేనట్టు చెప్తారు. కానీ ప్రజలు వాళ్ళు మభ్యపెడితే మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, ఎంత చక్కగా ఆయన చెప్పిన హామీలు అమలు చేశారో చూశారు. కాబట్టి ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఎంత దుష్ప్రచారం, ఎంత విషప్రచారం చేసినా ఒరిగేది ఏమీ ఉండదు. సార్, ఇంకొక ప్రధాన అంశం, 3 రోజులుగా చర్చ జరుగుతున్న రాష్ట్రంలో టైటిల్కి సంబంధించి, భూమి టైటిల్కి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, భూములకు సంబంధించి వీళ్ళు భూములు మొత్తం స్వాధీనం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు, ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరూ ఈ ఆరోపణలు చేస్తున్నారు. అంటే సార్, ఈ చట్టం ఏంటి, దీనిపైన ప్రజలకు అవగాహన ఏమైనా అవగాహన ఇస్తే చెప్పగలరు? నేను ఇందాక చెప్పినట్టు ఇది కేవలం వాళ్ళ విషయ ప్రచారంలో ఇది కూడా భాగం. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినారు, 3 రోజుల క్రితం కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు. కేవలం ప్రజల్లో ఒక అపోహలు క్రియేట్ చేసి, ఒక అభద్రతాభావం క్రియేట్ చేసి దాని నుంచి లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తూ ఉన్న ఏ విమర్శ, ఏ అపోహ కూడా కరెక్ట్ కాదు. ఏ ఒక్కరు కూడా అటువంటి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తూ ఉన్నాం. సార్, ప్రధానంగా శరణ్లమ్మ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఏ విధంగా సమాధానం చెప్తారు ఆమెకి? లేదంటే ఈ టార్గెట్ అన్నది వ్యక్తిగతమైన టార్గెట్ అనుకోవచ్చా, లేదంటే మొత్తానికి పార్టీ ఎమ్మెల్యే పార్టీ సిద్ధాంతం అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆమె చేస్తున్న విమర్శలు ఏ విధంగా తీసుకోవాల్సి వస్తుంది? మా షర్మిలకి అయితేనేమి, మా సంతకి అయితేనేమి, ఇద్దరు చాలా తీవ్రమైన, చాలా ద్వేషపూరితమైన ప్రసంగాలు, మాటలు మాట్లాడుతూ ఉన్నారు. జగనన్న గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను, వాళ్ళ విచక్షణకే వదిలేస్తాను. వాళ్లకు తెలుసు వాస్తవం ఏందనేది. వాళ్ళు రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయారు, చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్ళిపోయారు. పూర్తిగా ఆయన కుట్రలో పావులుగా మారిపోయారు. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, 3 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారి ద్వారా సునీతమ్మ, మరి ఢిల్లీలో ఒక పెద్ద మనిషిని, ఒక వ్యవస్థను అప్పట్లో లీడ్ చేసే ఒక పెద్ద మనిషి ద్వారా మొత్తం వ్యవస్థలు మేనేజ్ చేసి ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒకరిని అప్రూవర్ చేసి అతనితో ఇష్టం వచ్చినట్టు కహానీలన్నీ చెప్పించారు, కథలన్నీ చెప్పించారు. ఈ రకంగా ఫాల్స్ ఇంప్లికేషన్లు అన్నీ చేసుకుంటూ పోయారు. వాళ్ళ భయం ఏంటంటే ఏ రోజుకైనా వాస్తవం బయటకు వస్తుంది, ఆ వాస్తవం బయటకు వచ్చే లోపల నన్ను పూర్తిగా సమాప్తం చేయాలని, నన్ను పూర్తిగా కనుమరుగు చేయాలనేది వాళ్ళ యొక్క టాస్క్, వాళ్ళ యొక్క ఆందోళన. కానీ మీరు కనుమరుగు చేయాలనుకుంటే నేనెందుకు కనుమరుగు అవుతా? ప్రజలు దేవుడు అనుకోవాలా? నేను ఏ తప్పు చేయలేదు, నా దగ్గర నీతి ఉంది, నా దగ్గర నిజాయితీ ఉంది. జిల్లా ప్రజలకు నా గుణం ఏందో తెలుసు, నా గురించి సర్వం తెలుసు ఈ జిల్లా ప్రజలకు. కాబట్టి మీరెవరో విషప్రచారము, దుష్ప్రచారము నా మీద చేసినంత మాత్రాన మీరే మీ స్థాయి తగ్గించుకుంటున్నారు తప్ప అంతకుమించి జరిగేది ఏమి ఉండదు. సార్, ప్రధానంగా ఇంకొక అంశానికి సంబంధించి ఏదైతే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారో, ప్రధానంగా ఎల్లో మీడియాని మీరు అన్నారు, ఎల్లో మీడియాకు సంబంధించి, లేదంటే నిన్న కొన్ని ఛానళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఓడిపోబోతున్నదని ఒక ప్రచారం జరుగుతుంది, సర్వే రిపోర్ట్ అని చెప్పి ప్రధానంగా ఏదైతే గతంలో ఒక ఛానల్ పనిచేసిన వ్యక్తి ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని నేపథ్యంలో దీన్ని, ఈ సర్వేలన్నీ దీన్ని ఇబ్బంది ఏంటి, ఎలా అనుకుంటుంది? నేషనల్ మీడియా సర్వీస్ న్యూట్రల్గా, న్యూట్రల్ ఇన్స్టిట్యూట్స్ చేసే సర్వీస్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి 120 నుంచి 130 సీట్లు వస్తాయనేది స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఇది జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది. మన రాష్ట్రంలోనే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మళ్ళీ వచ్చేది వైసీపీని అంట, మళ్ళీ వచ్చేది వైసీపీని అంట అనే ఒక ఫుల్ పాజిటివ్ టాక్ వెళ్ళిపోయింది. గ్రాస్ రూట్లో పార్టీ బలంగా ఉంది, పేదోళ్ళల్లో పార్టీ చాలా బలంగా ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది? కేవలం దీన్ని డైవర్షన్ టాక్టిక్స్, కేవలం స్పాన్సర్డ్ సర్వీస్. మీరు ఆ వ్యక్తి గురించి మీకు తెలుసు, ఆ ఛానల్ గురించి మీకు తెలుసు, మళ్ళీ కొత్తగా
మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సార్. ఇది ఎంపీ అభ్యర్థి చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ప్రజలు తిప్పికొడుతున్నారని ఆయన అంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.